బాధను తట్టుకోలేక ఈ ఘోరం చేస్తుంటుంది నా తల్లి. తన భర్త లాంటి మనిషిని మళ్ళీ చూసిందా? వాళ్ళకి పేరు వేణుగోపాల్ బాబు. ఆ బాధ ఎవరైతే మీకు ఇమ్మన్నా? ఈ రోజు సాయంత్రం వ్యవస్థ అయితే మీకోసం ఆలోచిస్తున్నాను. నువ్వు రాకపోతే సరిగ్గా 5 గంటలకు పోయి అక్కడి నుంచి పూర్తి ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుతోనైనా నీకు నా ప్రేమ అంటే ఏమిటో అర్థమైతే ఇంకెంత ఖర్చు? ఎందుకు రండి,
తెలియని వాళ్ళు నోరు పారేసుకోవడం. నోరు పారేసుకోవడం అసలు వాడు నాకు దొరికితే ఆ మేడ మీద తీసుకెళ్లి కింద తోసేస్తాను. అలాగే తోసేద్దరు కానీ ముందు మీరు దీని లోపల తోసేయండి. ఎక్కడికైనా దొరకపోతాడా నాకు అప్పుడు చెబుతాను వాడి పని. మరి వస్తా. మీ నాన్న ఎత్తు రేపు అన్న కదా ఆ చావుక బుద్ధి చెప్పి నన్ను తిరగతోలేస్తే ఖర్చు తగ్గుతుందని వేశాడు ఎత్తు దగ్గర పప్పులే రాధా. నేను నా సహజ ధోరణిలో చిక్కు ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పాలి. ఓడిపోయావు పది ముద్దులు. నేనే ఓడిపోను కానీ చెప్పండి. సరే నేను మన ఆత్మహత్య చేసుకోవడానికి చూడటం ఎవరు దాని మీదకి నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు. అందులో ఒకరు మూడు చెడిపోయి పక్కన వాడిని కింద వస్తే వాడు సరాసరి వచ్చి కింద ఉన్న పోలీసు వాళ్ళని పడ్డారు. ప్రాణాలు ఎదురేస్తూ నన్ను కిందకు తోసేసింది ఆ ముగ్గురులోనూ జాన్ అని చెప్పారు. దాంతో ఆ పోలీస్ స్ట్రైట్ గా వచ్చి ఆ ముగ్గురులోనూ జాన్ అనేవాడిని పట్టుకున్నాడు. ఎలా పోలీస్ వాడు భయపెట్టుంటాడు జాన్ ఎక్కేస్తుంటాడు. ఎవరైనా హత్య చేసిన వాడు నేను హత్య చేశాను ఒప్పుకుంటాను. ఎవరూ చెప్పకుండా ఎవరు ఒప్పుకోకుండా ముగ్గురులోని జాన్ ఎలా కట్టి పెట్టాడు ఆ పోలీసు. మిగతా ఇద్దరు అడవాలి కాబట్టి ఓడిపోయావు చూస్తానండి. నాకు అనవసరం పది ముద్దులు ఇక్కడ మొదలు పెడతాను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. రెడీ ఆమె అన్ని పెడతాయి చెప్పాను పెళ్లి కూడా సరేనన్నారు తండ్రి తోడు వెళ్ళాలని నేనైతే పెళ్లి చేసుకుందాం అన్నామని చెప్పాను. ఒకసారి మా ఇంటికి వస్తాను మాట్లాడి ముహూర్తం పెట్టిస్తానన్నా. రేపు వస్తాయి మా ఇంటికి ఇంత మంచి నేను చెప్పిన ఉన్నాను అయితే నువ్వు నానే వాళ్ళు ఒక్క రోజు ఎంత అంటావు. నా అనేవాళ్ళు అనే పదానికి అర్థం నాకు కలుస్తున్న వాళ్ళు అయితే నాకు నష్టం. అదేమిటో ఇప్పుడేగా పేరెంట్స్ ఏదో యాక్సిడెంట్ లో పోయారని నాకు బంధువులు ఎవరూ లేరనన్నా. నిజమే కాదే మీరు నాకు ఐ మీన్ నా వాళ్ళే ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మిస్టర్ మిఠల్ రాధా నా ఇంటి దీపం నా కంటి వెలుగు. తనకు నచ్చిన మనిషి ఎవరైనా సరే అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఏనాడో నిర్ణయించుకున్నాను. నీకు ఎవరు లేరు కనుక మీ ఇద్దరు పెళ్లి అయిన తర్వాత హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. అలాగే సార్ కానీ ఒక్క విషయం నేను మీతో చెప్పినట్టుగా నగరకు చేసుకోవట్ విషయమే 15 రోజులు సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈలోగా మ్యారేజ్ అయిపోతే రాధను కూడా నాతో పాటు తీసుకెళ్దామని హనీమూన్ బిజినెస్ రెండు కలిపి చూసుకోవాలనుకుంటున్నావు అంతేగా. డాడీ డాడీ ఆ బిజినెస్ లో తనతో పాటు చిన్న పార్ట్నర్ గా 100 రూపాయలు పెట్టి నన్ను చేరమంటున్నాడు. చిన్న పార్ట్నర్ ఏం కర్మ తల్లి ఎన్ని లక్షలైనా సరే పెట్టి నువ్వు కూడా పెద్ద పార్ట్నర్ గా చేరు. దాన్నే ఉండండి ముందు ముందు రాధా సోల్ సెపరేటర్ కావచ్చు. ఆ 100,000 సింగపూర్ ట్రిప్ కి వెళ్ళే ముందు ఇస్తే. అలాగేనయ్యా పెళ్లి కాగానే మీరు బయలుదేరే ముందు ఇస్తాను. ఇంతకీ మన పెళ్ళి ఇప్పుడు ఇంకా